అమ్మయ్యా కరోనా డేంజర్ బెల్స్ అయిపోయాయి ప్రశాంతంగా రిలాక్స్ అవుదాము అనుకుంటే స్కూల్ బెల్స్ మోగడం స్టార్ట్ అయిపోయింది కదా సో ఇక మనం కరోనా తగిలించిన బద్ధకాన్ని వదిలేసి ఎర్రలేయడం స్టార్ట్ చేయాలి హలో ఏటీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఫైవ్కి లేచి ఫైవ్ టెన్ కల్లా ఫ్రెష్అప్ అయిపోయి ముందుకు వచ్చేస్తాను సో ఫేస్ చూపించకుండా క్లాక్ చూపించి మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా ఫైవ్ ఎన్నిక్ లేచానని చూపించుకోవాలి కదండీ అందుకే క్లాక్ చూపిస్తున్నాను సో నేను ముందు రోజు నైటే సోఫా మొత్తం అంతా నీట్గా దులిపేసి పెట్టుకున్నాను అది ఇవాళ నుంచి కాదు ప్రతిరోజు కూడా ఇలాగే చేస్తాను అండ్ లేసి హడావిడిలో మళ్ళీ మనకి ఎక్స్ట్రా వర్క్లా కాకుండా ముందు రోజు నైటే సోఫా మొత్తం క్లీన్ చేసేసి దులిపేస్తాను అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా ఎక్కు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను సో మనం మార్నింగ్ లేచిన వెంటనే వర్క్ స్టార్ట్ చేయడానికి మైండ్ కూడా రీఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎక్కడిదక్కడ ఉండిపోయిందనుకోండి చేయాలన్న ఇంట్రెస్ట్ రాదనమాట మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ రైస్ పెట్టేస్తాను ఎందుకంటే బాక్స్ చేయడానికి ఫస్ట్ కావాల్సింది రైస్ కదా సో రైస్ పెట్టేసి మిగతా వర్క్ స్టార్ట్ చేస్తాను యధావిధిగా నేను రోజు ఎలా అయితే చేస్తానో అదే చూపిస్తున్నాను ఇందులో మీకు నచ్చిన టిప్స్ టెక్నిక్స్ ఏమైనా ఉంటే మీరు ఫాలో అయిపోవచ్చు మొత్తానికి రైస్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను రెగ్యులర్గా పిల్లలకి పెట్టే ఒక ఇంగ్రీడియంట్ చూపిస్తాను అంటే ఒక రెసిపీ చూపిస్తాను పిల్లలకి డే బై డే అట్లీస్ట్ కంపల్సరీ పెడతాను శనగలు కానీ బొబ్బర్లు కానీ పెసలు కానీ ఇవి ఒకటి ఉడికించేసి పో పెట్టేసి పెడతాను ఇవి పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా చాలా బలంగా పెరుగుతారని పెద్దలు చెప్పారు కదా సో ఖచ్చితంగా పాటించండి చాలా మంచిది నేనైతే కంపల్సరీ పాటిస్తాను సో ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా రెగ్యులర్గా కాకపోయినా అట్లీస్ట్ డే బై డే అయితే కంపల్సరీ పెడతానమాట సో ఇప్పుడు మనము ఇల్లు ఊడ్చేసుకొని లోపు ఇవి ఉడికిపోతాయి కదా సో వీటిని క్లీన్ చేసేసి స్టవ్ మీద పెట్టేద్దాము స్కూల్ పిల్లలకి టైం టేబుల్ ఎలా అయితే ఉంటుందో మనం కూడా అలాగ చిన్నపాటి టైం టేబుల్ మెయింటైన్ చేస్తే మన వర్క్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది సో అంటే టైం టేబుల్ అంటే ఒక పేపర్ లాగా తీసుకొని లిస్ట్ రాసుకోర్లేదండి జస్ట్ ఒక ప్లానింగ్ అనేది మైండ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ముందు రోజు నైటే ఈ టైంకి లేయాలి ఈ రెసిపీ చేయాలని పక్కా ఫిక్స్ అయిపోయినట్లయితే మనకు వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది సో అలా రైస్ పెట్టేసి కుగ్గి పెట్టేసి ఎల్లు ఉడిచేసుకొని తుడిచేసుకున్నాను సో ఈలోపు మనకు మనం పెట్టిన రైస్ కంప్లీట్ అయిపోతుంది అలాగే మనం స్టవ్ మీద పెట్టిన గుగ్గిళ్ళు కూడా ఉడికిపోతాయి కదా చక్కగా ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుందండి ఏదైనా కూడా సో మన గుగ్గిళ్ళైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి కదా సో ఇప్పుడు వీటికి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక వన్ లీటర్ వరకు వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని రిలాక్స్ అవుతూ వాటర్ తాగేయాలి ఆ తర్వాత రొటీన్గా నేను ఫాలో అయినట్లు ఒక వన్ అవర్ పాటు వాకింగ్కి వెళ్ళాలన్నమాట దిస్ ఈజ్ అవర్ రెగ్యులర్ రొటీన్ ప్లాన్ అనమాట ఇప్పుడు చక్కగా వాటర్ తాగేయాలి వాటర్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి అండ్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది బాడీ అలాగే డైజెషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలా రెగ్యులర్గా మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగడం వల్ల గ్యాస్ టబుల్ అనేది ఫామ్ అవ్వదు అనమాట ఇప్పుడు నేను ఇక్కడ వాకింగ్కి స్టార్ట్ అయిపోతున్నాను అండ్ బయట గుమ్మం కూడా ఊర్చేసి ముగ్గు కూడా పెట్టేశాను అది కూడా ఒక చిన్న క్లిప్ లాగా మీకు చూపించేస్తున్నాను సిక్స్ టెన్ టు సెవెన్ మ్యాక్సిమమ్ నా వాకింగ్ టైం అనమాట వాకింగ్ కంప్లీట్ చేసుకొని మనము రెగ్యులర్గా కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా సో నాకు ఏదైనా అవసరం అయితే వచ్చేటప్పుడు తెచ్చేసుకుంటారనమాట వాకింగ్ నుండి వచ్చిన వెంటనే బాక్స్ కోసం రైస్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తోడేసి తోడేసి చల్లారనిస్తాను అనమాట సో నెక్స్ట్ నేను ప్లాన్ చేసుకున్న కర్రీస్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఆనియన్స్ వెజిటేబుల్స్ ఇలా కట్ చేసుకుంటాను ఆ కట్ చేసుకున్న చెత్త మొత్తాన్ని కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేసేసి గలీజ్ చేయకుండా చక్కగా ఒక బౌల్ మెయింటైన్ చేసి బౌల్లో వేసేస్తాను ఇలా వేయడం వల్ల మనకు ప్లాట్ఫామ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపు మామిడికాయ పప్పు మామిడికాయ రైస్ అంటే మ్యాంగో రైస్ అండ్ దోశలోకి కుర్మ విత్ మనం బాయిల్ చేసి పెట్టిన గుగ్గిలు పో పెట్టాలి సో టోటల్గా ఒక ఫైవ్ ఐటమ్స్ చేసేయాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైంలో సో ఇది నా ప్లాన్ రెగ్యులర్గా నేను ఫాలో అయ్యి హడావిడి ఇదేనమాట సో ఆ కాసేపు కిచెన్లోకి ఎవరు రారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇటు అటు తిరిగేస్తూ చేస్తూ ఉంటాను అలానే రెసిపీస్ ఏవి పాడు చేయనండి పర్ఫెక్ట్గానే వస్తాయి సో నన్ను వాళ్ళు డిస్టర్బ్ చేయరు నేను వాకింగ్ నుండి వెళ్ళొచ్చేసరికి తన్వి అయితే స్నానం చేసి రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఈట్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసి వెళ్ళి తన్విని జడలు వేయాలి అది ఫోర్ బర్నర్ స్టవ్ కదా చక్కగా నాలుగు పొయ్యిల మీద నాలుగు రకాలు పెట్టేసి అన్నీ ఈక్వల్గా చెక్ చేసుకుంటూ చేసేస్తాను ఎక్కువ టైం పట్టేవి ముందు పెట్టేస్తాను కొంచెం త్వరగా అయిపోతాయి అనుకున్నవి సెకండ్ పెట్టేస్తాను సో ఇది నా సీక్రెట్ అనమాట ఇంట్లో గోల మొదలైంది ఏమి ఎత్తు తను ఎప్పటి నుండి ఏంటిది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అందుకే ముందు అన్ని చెక్ చేసి పెట్టుకోవాలి నువ్వే కనపడుతున్నా చాలా మందికి ఫుడ్ చేయడం అంటే ఒక వర్క్ లాగా ఫీల్ అవుతారు బట్ నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వను చాలా హ్యాపీగా ఒక ఫన్ లాగా చేస్తూ ఉంటాను అనమాట సో అలా చిన్న చిన్నగా పాటలు పాడుకుంటూ చేస్తాను అండ్ చాలా ఎంజాయ్ చేస్తాను ఫుడ్ చేసేటప్పుడు మైండ్లో ఉన్న స్ట్రెస్ కానీ అంటే ఇరిటేషన్ కానీ ఏమీ ఉండవు అనమాట అలా రిలాక్స్ అవుతూ చేస్తాను కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి కదా సో ఇన్ని రెసిపీస్ ఎందుకు చక్కగా ఒక టిఫిన్ ఒక చట్నీ ఒక కర్రీ ఒక రైస్ చేసేస్తే అయిపోతుంది కదా అని సో నాకు ఎందుకో పిల్లలకి నచ్చినట్లు చేస్తే బాగుంటుంది కదా ఒకటే రెసిపీ రెండు సార్లు తినాలి అంటే వాళ్ళకు బోరు కొడుతుంది కదా సో వాళ్ళకి నచ్చింది చేస్తే ఇష్టంగా తింటారు కదా అనే ఫీలింగ్ ఉంటుంది సో వాళ్ళ కోసం కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా చేద్దామనేది ఫాలో అవుతాను నేను చేయాల్సిన వంట అయితే కంప్లీట్ అయిపోయింది తన్వీర్ జడలు వేయించుకోవడం కోసం వెయిట్ చేస్తుంది అలాగే తన్వీర్ వాళ్ళ అక్క బాక్స్ పెట్టడంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు సో రెసిపీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా కర్డ్ రైస్ పప్పన్నము మ్యాంగో రైస్ అలాగే మనం ఉడికించిన బొబ్బర్ల గు సో అవి బాక్స్ పెట్టేస్తున్నాడు తన్విరికి యాప్ పెట్టేసి నేను ఈ లోపు తన్వికి జడలు వేసేస్తాను అనమాట సో రిబ్బన్ల జడలు అంటే చిన్నప్పుడు నేను చాలా కష్టంగా వేయించుకునేదాన్ని మా అమ్మ లాగి కడితే ఒక రెండు రోజుల వరకు జుట్టు అసలు చెదిరేది కాదు అంత చక్కగా వేసేది అమ్మ సో నాకు ఇవి తన్వికి జడ వేస్తున్నప్పుడు అన్నీ గుర్తొచ్చాయి సో అమ్మ దెబ్బలు వేయడం నేను ఏడవడము ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి తన్వికి జుట్టు కట్ చేయిస్తాను అన్న కూడా తన్వి నాతో ఆర్గ్యూ చేసి మరి ఇలా పెంచుకుంటూ ఉంది తన్వికి జుట్టు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం తన్వి కొంచెం టెన్షన్గా కొంచెం ఎనర్జెటిక్గా కొంచెం ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తుంది స్కూల్కి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని సో ఫస్ట్ డే కదా ఆ మాత్రం ఉంటుందండి సో ఇప్పుడు నేను తన్విని తీసుకెళ్ళి బస్ ఎక్కిచ్చేసి రావాలన్నమాట సో తనకి ఆఫీస్ ఉంటుంది తను రెడీ అవ్వాలి కదా ఎగ్జాక్ట్గా తన్వి బస్సు ఎయిట్ టెన్ కల్లా వచ్చేస్తుంది సో ఈ లోపు మనము రెడీ అయిపోయి ఒక ఫైవ్ మినిట్స్ ముందే బస్ స్టాప్ దగ్గర ఉండాలి సో తన్వి శానిటైజర్ బాటిల్ మర్చిపోయింది దానికోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది బస్సు స్టార్ట్ అయిపోతుంది అనేసి సో ఫైనల్గా తన్విని అయితే బస్సు ఎక్కిచ్చేసాను సో రిటర్న్ వచ్చేసాను ఇంటికి కూడా సో బాబు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అయితే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా టీవీ పెట్టుకొని తనకు కూడా ఆఫీస్కి టైం అయిపోయింది సో తన కోసం దోశలు చేస్తున్నాను అలాగే రాగి మాల్ట్ చేస్తున్నాను సో రాగి మాల్ట్ రెసిపీ చాలాసార్లు పెట్టాలని ట్రై చేశాను బట్ కుదరలేదు కంపల్సరీ పోస్ట్ చేస్తాను సో మాకు కాఫీ టీలు అలవాట్లేదండి రాగి మాల్ట్ తాగుతాము రెగ్యులర్గా సో తన కోసం రాగి మాల్ట్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో తను టిఫిన్ చేసేలోపు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను రెగ్యులర్గా ఇట్లే చేస్తాను ఇవాళ కూడా అదే చూపిస్తున్నాను సో కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఇలా క్లీన్ చేస్తే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది లేదంటే ఏదో కొంచెం వర్క్ ఇంకా పెండింగ్ ఉంది సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది సో ఇప్పుడు తను ఆఫీస్కి బయలుదేరుతున్నారు పొద్దున ఇల్లు క్లీన్ చేసేటప్పటికి ఇంకా వాళ్ళు లేయలేదండి సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా బెడ్రూమ్ మొత్తం చక్కబెట్టేసి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసి మనము బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇది రొటీన్ నేను చేసే పని అనమాట సో అప్పుడప్పుడు కొన్నిసార్లు పూజ మిస్ చేస్తూ ఉంటాను సో బాగా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోయి అలసిపోయినప్పుడు మిస్ చేస్తూ ఉంటాను లేదా వర్క్ ఇంకా ఎక్కువగా ఉన్న రోజులు మిస్ చేస్తూ ఉంటాను సో అప్పుడప్పుడు నాకు తన్వీర్ ఇంట్లో ఉంటే హెల్ప్ చేస్తాడండి కంపల్సరీ తన్వీర్ అనే కాదు తన్వీర్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంట్లో పూజ చేసుకున్న రోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కొద్దిగా లేట్ అయినా పర్లేదు పూజ చేసుకొని కూర్చుంటే ఆ ప్రశాంతత ఎక్కడ దొరకదు అంత ప్రశాంతంగా ఉంటుంది నాకైతే సో ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం దోశలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం టెన్ అయిపోయిందండి సో ఈ వ్లాగ్లో మీకు నచ్చిన టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ఏవైనా ఉంటే ఫాలో అవ్వండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకో ప్రతిరోజు కుకింగ్ రెసిపీసే కాకుండా ఇలా నా డైలీ రొటీన్ బ్లాగ్ కూడా పెడితే బాగుంటుంది అనిపించింది అందుకే మీరు షేర్ చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్